అందరు చెప్పండి. చెప్పలేను పరిస్థితి. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, మరి ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు ఎటువంటి సమీకరణలు ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఎన్నికల విజయాలు లక్ష్యాలు నేను నిర్దేశించి చెప్పను, కానీ ఎందుకంటే ముఖ్య సలహాదారులాగా నేను జాతకాలు చెప్పేవాడిని, చిలక జోస్యం చెప్పేవాడిని కాదు. కానీ భవిష్యత్తు మాత్రం సామాజికంగా కానీ క్రోడీకరించుకుంటే మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఇవాళ ప్రభుత్వానికి, ఇవాళ నాయకత్వానికి మనుగడ ప్రశ్నార్థం అవుతుంది. భవిష్యత్తులో ఒక మంచి జరగాలి, సమాజానికి హితం చేసేవాళ్ళు రావాలి. మనం ఇవాళ ఉంటాము రేపు ఉన్నాము, తిరిగి ఈ రాష్ట్రంలో సమసమాజ స్థాపన, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేటువంటి రావాలి అని అంటే ఆ భావాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ ఆ నాయకత్వం రావాలనేటువంటిది మాత్రం ఇవాళ ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో నేను ఒకని, ఈ కార్యక్రమం నిర్వహించడంలో అవసరమైతే మేము రాజకీయ సమితులుగా మారైనా సరే సమాజ స్థాపనకి మేము నడుం కట్టాలనే ఆలోచనలో ముందుకు సాగుతున్నాం. ఆ చేయగలిగినటువంటి వ్యక్తులకే ఇవాళ వచ్చే అవకాశం ఉంది, వస్తుందనే నా అభిప్రాయం. ఇంకా కొంతకాలం నడవాలి, నడవాల్సిందంటారు. ఇంకా ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన ఇప్పటికే వచ్చింది, దీంతో నష్టపోయాం, దీంతో పోగొట్టుకున్నాం, సర్వనాశనమైంది వ్యవస్థ. ఏ వ్యవస్థ ఇవాళ ప్రభుత్వంలో మనుగడ సాగించడం లే, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మన వ్యవస్థల్ని మనం పునర్నిర్మాణం చేసుకోవాలి. పునర్నిర్మాణం కావాలి అని అంటే ఎవరు కావాలి అనేటువంటి దానిలో ప్రజా నిర్ణయం వస్తుంది, తప్పకుండా వస్తుంది.